గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మన రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పెద్దల సురేష్ రెడ్డి గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం ఈ రెజల్యూషన్ పైన చాలా బలంగా నామ నాగేశ్వరరావు గారు చక్కగా వివరించారు వారి ఉపన్యాసంలో ఎంత బలంగా ఇక్కడ మాట్లాడారో అంతకంటే ఎక్కువ పార్లమెంట్లో వారి ఉపన్యాసాల ద్వారా వినటం జరిగింది అది కేవలం నామ నాగేశ్వరరావు గారే కాదు కేవలం టిఆర్ఎస్ పార్టీయే కాదు పార్లమెంట్లో ఎప్పుడు చర్చలు జరుగుతే అప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు బీజేపీని సపోర్ట్ చేస్తున్న పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్న పార్టీలు నరేంద్ర మోదీ నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని ఎంత తారీఫ్ చేసిన తర్వాత కూడా చివర్లో ఫెడరలిజం కే ఆ బచాయే ఫెడరలిజం కే స్పిరిట్ కే అందర్ ఆప్ కామ్ కరియే అనే మాట పార్లమెంట్లో కొన్ని సంవత్సరాలకెళ్ళి వింటూనే వస్తున్నాం ఇది భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందనే విషయాన్ని ఈ రోజు పల్లె పల్లెల్లో ప్రజలు భావిస్తున్న ఈ సమయంలో మన ప్రియతమ నేత వారి నాయకత్వంలో ఈ తీర్మానంపై మాట్లాడే అవకాశం రావటం దీన్ని ఎంతో నేను సమయం రైట్ టైం అని భావిస్తూ దీన్ని బలపరుస్తున్నాను మిత్రులారా మీకు తెలుసు పార్లమెంట్లో ప్రశ్నించిన రాష్ట్రాల్లో ప్రశ్నించిన చివరికి దీన్ని తింపిగొట్టి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ఏమంటాడంటే ఏ టుకడే టుకడే గ్యాంగ్ వాలే ఇస్ తరీకే సే దేశ్ కి తరకీ రోక్నే కి కోశిష్ కర్ రే అనే మాట అంటాడు మీకు కనీస జ్ఞానం లేదు మీకు భారతదేశ చరిత్ర గురించి ఐడియా లేదు ఇప్పుడున్న ప్రజెంట్ పార్లమెంట్ కాంపోజిషన్ కూడా మీకు ఐడియా లేదనే విషయాన్ని చెప్పక తప్పదు 566 ఆ రోజు సమస్తాలన్నీ కలిసి ఒక బలమైన భారతదేశంగా మారినప్పుడు 75 సంవత్సరాల తరువాత ఈరోజు పార్లమెంట్లో చూస్తూ ఉంటే పెద్ద మెజారిటీతో ఉండాలని భావిస్తున్న బీజేపీ వారికి ఒక్కసారి కన్నువిప్పు చూసుకోవాలి అటువైపు ఈరోజు 189 పార్లమెంట్ సభ్యులు 34 ప్రాంతీయ పార్టీలతో ఈరోజు లోక్సభలో కూర్చున్నారంటే ఇది వెలుగుతున్న ఫెడరలిజం స్పిరిట్ అని దాన్ని భావించాలి కానీ దానికి భిన్నంగా టుకుడే టుకుడే అనే మాటలతో మనను టుకుడాలు టుకుడాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనిపైన మరి గట్టి పోరాటం చేసే బాధ్యత ఈరోజు అన్ని రాష్ట్రాలపైన అన్ని పార్టీలపై ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను మీకు తెలుసు భారతదేశ రాజ్యాంగం రాసే సమయంలో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి ఆర్టికలే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటేనే దాని అర్థం అది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు మనం భోంచేసి వచ్చినాం భారతదేశం ఏంటంటే ఒక తాలి ఒక ప్లేట్ల మనము అన్నం వడ్డించుకుంటాం రొట్టె వేసుకున్నాం రెండు తీర్ల కూరలు వేసుకున్నాం రెండు తీర్ల కూరగాయలు వేసుకున్నాం తర్వాత మీఠా తిన్నాం కడుపు నిండా దీన్ని బయటకు వచ్చాం ప్రతి ఒక్క వస్తువుని మనము ప్రతి ఒక్క వంటను మనం ఎంతో ఆనందించాం మనకున్న ఇష్టమైనవి తిన్నాం ఇష్టం కానీ పక్క వాళ్ళకు నచ్చాది ఇది భారతదేశం ఇది మెల్టింగ్ పాట్ కాదు ఇది ఒక తాలి లాంటిది దీన్ని అన్నిటినీ రుచి తీసుకుంటేనే మరి ఒక సంపూర్ణమైన భోజనం ఎలాగైతాదో మరి ఫెడరలిజం స్పిరిట్ కూడా ఆ విధంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి రాజ్యాంగంలో ఆర్టికల్ 1 కాదు మీ అందరికీ తెలుసు అనేకమైన ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో చెప్పాలంటే సుమారు ఒక 15-20 రాజ్యాంగంలో ఖచ్చితంగా రాష్ట్రాల అధికారాలు ఏంటి కేంద్రం అధికారాలు ఏంటి ఇద్దరు కలిసి చేయవలసిన అధికారాలు ఏంటి అనే విషయాన్ని మనం చూస్తూనే వచ్చాం కానీ బాధ ఏంటంటే ఇవన్నిటిని పక్కన పెడుతున్నారు ఈరోజు జరుగుతుంది ఏంటి ఇక్కడ వన్ నేషన్ వన్ కార్డ్ వన్ నేషన్ చివరికి వన్ లీడర్ వన్ నేషన్ వన్ పార్టీ ఈ వన్ నేషన్ కాన్సెప్ట్ కాదు ఇది అవర్ నేషన్ అవర్ రెస్పాన్సిబిలిటీ
ఇది ఫెడరల్ స్ఫూర్తికి కరెక్ట్ గా ఉంటుందనే విషయాన్ని గమనించాల బీజేపీ వారనే మాట నేను ఈ సందర్భంలో మీతో మనవి చేస్తున్నాను చాలా విషయాలు వచ్చాయి 2014 నుంచి క్రమం క్రమంగా రాష్ట్ర అధికారాలు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది ప్రతి ఒక్క చర్యను చక్కగా వివరిస్తూ ఇది భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతుందనే విషయంగా ప్రజల్ని మబ్బుబెడుతూ రాష్ట్రాల అధికారులు తీసుకునే ప్రయత్నం కుట్ర మరి సుమారు 8 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం అందుకు ఉదాహరణకు మీరు చెప్తే వచ్చారు ఇప్పటిదాకా పెద్దలు నీతి ఆయోగ్ నుంచి మొదలు పెడితే ప్లానింగ్ కమిషన్ తీసేశారు నీతి ఆయోగ్ తెచ్చారు నీతి ఆయోగ్ క్యూ లాయ బాబా అంటే అరే మై గుజరాత్ కా చీఫ్ మినిస్టర్ తా క్యా కా తక్లీఫ్ యు హై మేరకు కేంద్ర సే పైసే లానే కే లియే అబ్ మై చాహుంగా కి కోయి ముఖ్యమంత్రి దిల్లీ నా ఆయే పైసే దిల్లీ సే ఆప్కే చీఫ్ మినిస్టర్ కే పాస్ జాయేంగే అనే మాట చెప్పారు అందరు సంతోషపడ్డారు కానీ జరిగింది ఏంటి నీతి ఆయోగ్ ఇప్పుడే పెద్దల హరీష్ రావు గారు చెప్పారు కేటీ రామారావు గారు మన యువ నాయకులు చెప్పారు వారు అడిగిన ప్లానింగ్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు చేసిన మరి ఆ డబ్బు కూడా ఇంతవరకు రాని పరిస్థితిలో ఉందనే విషయాన్ని గమనించాలి ఇప్పుడే చెప్పారు పెద్దలు ఫామ్ బిల్స్ తీసుకొచ్చారు రైతుల బిల్లు తీసుకొచ్చారు ఇటువంటి అనేకమే గాక ఆ బిల్లే గాక మొన్ననే డ్యాంలపై తీసుకొచ్చారు బిల్ అరే భయ్ మీరు చేసేది సరిహద్దుల కాపురాలు చేయండి మీరు నీరట్ పని కూడా మీరే చేస్తా అంటే ఎట్లా డ్యాంలన్నీ తీసుకొని చెర్లన్నీ తీసుకొని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే డబ్బేమో రాష్ట్రాంది ఆ డ్యాంలో ఎప్పుడు నీళ్లు వదలాలా ఎప్పుడు వదలద్దు అనేది కేంద్రం నుంచి అనుమతి వచ్చిన దాకా ఇడమల పొలాలు ఎండాలనా అటువంటి పరిస్థితి అటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చే ప్రక్రియతో రాష్ట్రాలన్నింటినీ బలీనం చేసి రాష్ట్రాలను ఒక పెద్ద మున్సిపాలిటీస్ లాగా మార్చే ఒక కుట్ర జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన పెద్దలు మన ప్రియతమ నేత నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా పోరాటం చేసే సమయం వచ్చాది అనేకమైన ఇప్పుడే చెప్పాను 34 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈరోజు లోక్సభలో ఉన్నారు 34 రాజకీయ పార్టీలంతా కూడా మన ప్రియతమ నేత వైపు చూస్తున్నారు మీరు ముందడికి రండండి ఎందుకంటే ప్రొద్దునే చూశాం వారి తొలి పల్కుల్నే మరి బీజేపీకి ఇప్పుడే గబగబలు మొదలుపెట్టారు భయమైపోయాది అందుకు మీరు చేస్తున్న ప్రయాణంలో తప్పనిసరిగా మీ నాయకత్వంలో మీకు దేశంపై ఉన్న అవగాహన మీకు ఈ దేశంలో ఉన్న డైవర్సిటీపై ఉన్న అవగాహన అవన్నీ కూడా మాటలతో కాదు మీరు చేసి చూపించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు మనం ఢిల్లీ వైపు చూసి ఫెడరలిజం గురించి అడుగుతున్నామంటే అంతకు మొదలు మనం ఏం చేశామని ఒకసారి చూస్తే కేసీఆర్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ద నేషన్ అని గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఈరోజు చూడండి మనము తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం కొత్త గ్రామ పంచాయతీలు అయ్యాయి కొత్త మండలాలు అయ్యాయి ఇవన్నీ కేవలం పర్ క్యాపిటా గవర్నెన్స్కే కాదు ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉన్న సామాజిక వర్గాలకు అక్కడక్కడ ఉన్న డైవర్సిటీ ఇంకా వెలుగు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ విధంగా మార్పులు తీసుకొచ్చి అవన్నిటినీ బలం చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు కాబట్టి వారి నాయకత్వంలో రేపు ఢిల్లీలో ఇంకా పెద్ద ఎత్తున చేసే అవసరాలు ఉన్నాయనే విషయానికి కూడా నేను ఈ సందర్భంలో మనవి చేస్తూ 2-3 సంఘటనలు బీజేపీ అధికారంలో లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట సర్కారియా కమిషన్ గవర్నర్ల పాత్ర ఏముండాలి కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అని చాలా స్పష్టంగా చెప్పాది బెంగాల్లో ఎలక్షన్ అయ్యాది అడొక కొత్త ప్రభుత్వం ఏర్పడింది అక్కడొక ముఖ్యమంత్రి గారు ఏర్పడయ్యారు ఆ తర్వాత ప్రధానమంత్రి ఫోన్ చేసి ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్తో మాట్లాడతారు ఆ గవర్నర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఆ గవర్నర్ పత్రికల ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడతారు మరి ఇది సర్కారియా కమిషన్కి ఎంత భిన్నంగా ఉంది ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి ఇప్పుడు దేశంలో చేస్తున్నది ఏంటి అనే విషయాన్ని ఇవన్నింటినీ కూడా చూస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఓసారి అందరి తరఫున మీ నాయకత్వంలో దేశంలో ఈ నూతన మార్పులు రావాలని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై హింద్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885.